45 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారిపైన అక్రమమైనటువంటి కేసు పెట్టి సంబంధం లేనటువంటి కేసు పెట్టి అరెస్ట్ చేసి 34 రోజులుగా జైల్లో పెట్టిన విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. 34 రోజులైనా సరే చంద్రబాబు నాయుడుపైన పెట్టినటువంటి కేసు విషయంలో ఎక్కడ అవినీతి జరిగిందని కానీ ఎక్కడ ఒక పైసా అవినీతిలో పట్టుబడిందని కానీ ఇంతవరకు ఎక్కడ నిరూపించబడలేదనే విషయం కూడా నేను ఒకసారి గుర్తు చేస్తున్నాను. దీనికి తోడు ఒకసారి గతాన్ని గమనిస్తే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యేటప్పుడు వారి కుటుంబ సభ్యులు తప్ప ఎవరు బయటకు వచ్చినటువంటి సందర్భం లేదు. ఫస్ట్ టైం ఒక నిజాయితీ పరుడు, తెలుగు జాతి గర్వించదగినటువంటి వ్యక్తి, తెలుగు జాతిని ప్రపంచ స్థాయిలోకి తీసుకెళ్ళినటువంటి ఒక మకుటము లేనటువంటి రాజుని అన్యాయంగా అరెస్ట్ చేశారని యావత్ తెలుగు జాతే కాకుండా అన్ని రాజకీయ పార్టీలు, దేశంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండించి రోడ్ల మీదకు వచ్చి విపరీతంగా నిరసనలు చేస్తున్నటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ తెలుసు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్ట్ చేశారో దీనివల్ల తెలుగుదేశం పార్టీ లేకుండా చేయాలని చెప్పి కలకన్నాడు, ఇది బూమ్రాంగ్ అయింది. ప్రతి ఒక్కడు తిడుతున్నాడు, రేపు ఎప్పుడు ఎన్నికొచ్చినా సరే వైసీపీ పార్టీని, జగన్మోహన్ రెడ్డిని ఉరితీయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు కాబట్టి ప్లేట్ ఫిరాయించారు. మొన్నను ఒక సమావేశంలో మాట్లాడుతున్నాడు, అయ్యయ్యో చంద్రబాబు నాయుడు అరెస్ట్ గురించి నాకు తెలియదు, నేను లండన్ వెళ్ళాను, పోలీసులు ఎత్తి లోపల పడేశారని చెప్పి పనికి మాలిన దద్దమ్మ మాటలు మాట్లాడాడు. దీనికి తోడు నా ప్రమేయమే లేదు, కేంద్ర ప్రభుత్వం ప్రమేయంతో ఈ అరెస్టు జరిగిందని చెప్పి తప్పుడు సమాచారాన్ని రాష్ట్ర ప్రజలకు తెలియజేశారు. అందుకే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అక్రమ అరెస్టులు కానీ, ఈ జరుగుతున్నటువంటి విధానాన్ని కానీ కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లవలసినటువంటి బాధ్యత ఒక రాజకీయ పార్టీగా, ప్రతిపక్ష పార్టీగా మాకుంది. కాబట్టి రాత్రి అమిత్ షా గారంటే కేంద్ర హోంశాఖ మంత్రి, ఆయన దృష్టిలో పెట్టి అక్రమంగా అరెస్ట్ చేశారు. ఎన్ని కేసులు పెడుతున్నారు, లోకేష్ బాబుని ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నారు, ఫ్యామిలీని ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నారు. ఈ రాష్ట్రంలో వాక్ చాతుర్యం లేదు, ప్రజాస్వామ్యం లేదు, బయటకు వచ్చే మాట్లాడే పరిస్థితి లేదని డీటెయిల్గా అమిత్ షా గారిని దృష్టిలో పెడితే ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. సానుకూలంగా స్పందించడమే కాదు, జగన్మోహన్ రెడ్డి చేసింది తప్పు, చంద్రబాబు నాయుడు గారి అరెస్టులో మా ప్రమేయం లేదని కూడా అమిత్ షా గారు చెప్పారు. తప్పనిసరిగా ఈ వ్యవహారాలన్నీ మేము గమనిస్తున్నాం, మా సపోర్ట్ ఎప్పుడు కూడా న్యాయానికి, ధర్మానికి ఉంటుందని చెప్పి స్పష్టంగా చెప్పారు. అది కేంద్రంలో హోంమంత్రి గారి దృష్టిలో పెట్టాం, ఒక రాజకీయ పార్టీగా మా మీద అక్రమ కేసులు పెట్టినందుకని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాను. పురంధేశ్వర్ గారు వస్తున్నారా, కిషన్ రెడ్డి గారు వస్తున్నారా మనకు తెలియదు. మనం కలవాలని చెప్పి అడిగితే మీరు ఫలానా సమయానికి రండి అని చెప్తే మేము వెళ్ళేసరికి అక్కడ ఉన్నారు తప్ప కలిసి ఎప్పుడు వెళ్ళలేదు, అందరూ కలిసి మాట్లాడారు. భాగస్వామ్యం ఉంది కదా, తెలుగు జాతికి భాగస్వామ్యం ఉంది. అందులో ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో మేమే చెప్పడం కాదు, వాళ్ళ పార్టీ అధ్యక్షులు కూడా అడిగి తెలుసుకునే బాధ్యత వాళ్ళపై ఉంది. కాబట్టి ఆ రకంగా వెళ్ళారు తప్ప ప్లానింగ్ ప్రకారం వెళ్ళలేదని చెప్పి కూడా తెలియజేస్తారు. నవ్వుకుంటున్నారు, ఆరిపోయే దీపం వెంటిలేటర్పై ఉన్న ప్రభుత్వం ఎంతమందికి మోసం చేస్తారు. ఇప్పటికే వైజాగ్, అందులో ఉత్తరాంధ్ర,
కష్టానికి నమ్ముకున్న ప్రజలు, ప్రశాంతమైనటువంటి ప్రజలు, అటువంటి ప్రజానీకానికి చిందన వందనం చేసి మొత్తం వైజాగ్ని కబ్జా చేసి ఆస్తులన్నీ దోచుకొని ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టాలని చెప్పి ప్రయత్నం చేసి ఆ వ్యవహారం అంతా కూడా నడుస్తుంది. అయితే మేము అమాయకులమని చెప్పి అనుకుంటున్నారు, ఉత్తరాంధ్ర ప్రజలంటే ఏమీ తెలియదని చెప్పి అనుకుంటున్నారు, ఉత్తరాంధ్ర ప్రజలంటే అమాయకులు ఎక్కడికో వెళ్ళి పని చేసుకుంటామని ఈ పనికి మాలినటువంటి జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడు. ఉత్తరాంధ్ర ప్రజలు తెలివైన వాళ్ళు. కేవలం నువ్వు వైజాగ్ వస్తున్నావంటే వైజాగ్లో ఉండి వైజాగ్ను దోచుకోవడానికే తప్ప, వైజాగ్లో ఉన్నటువంటి భూములన్నీ లాక్కోవడానికే తప్ప ఉత్తరాంధ్ర పైన ప్రేమ కాదు. ఎందుకీ మాట అంటున్నానంటే 4 సంవత్సరాలు 8 మాసాలు అయింది, ఉత్తరాంధ్ర ప్రజలు వలసలు ఆపడానికి నువ్వేమైనా కార్యక్రమాలు చేసావా? ఉత్తరాంధ్ర ఎక్కువగా వ్యవసాయంపై ఆధారపడుతున్నటువంటి ప్రాంతం, ఉత్తరాంధ్ర అంతా కూడా రైతాంగం ఉన్నటువంటి ప్రాంతం. ఈ 4.5 సంవత్సరాల్లో ఏ ప్రాజెక్టుకైనా ఒక్క పైసా ఖర్చు పెట్టి నువ్వు ఇరిగేషన్ ప్రాజెక్టులు కంప్లీట్ చేసావా? ఒక ఇండస్ట్రీ తెచ్చి ఏ ఒక్క యువకుడికైనా యువతకైనా నువ్వు ఉద్యోగం ఇచ్చావా? కేవలం ఉత్తరాంధ్రకు వచ్చి ఉత్తరాంధ్ర ఆస్తులని, పొక్కురు తెచ్చినటువంటి సంపదని దోచుకోవడానికే తప్ప ఇంకొకటి కాదు. అది ఉత్తరాంధ్ర ప్రతి ఒక్క పౌరుల్లో కూడా అది ఎప్పటికే నాటుకుంది. దీనివల్ల ఏమీ జరగదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఋషికొండ పొక్కురు తెచ్చినటువంటి సంపద, అక్కడ కొండ మీద ఇల్లు కట్టుకొని, నేను చాలాసార్లు చెప్పాను, జగన్ ఎంత ఉంటాడో మీకు తెలుసు, ఇప్పటికే విపరీత కొంపలు కట్టుకున్నాడు. బెంగళూరులో కట్టాడు, ఇరుపులపాయలో కట్టాడు, కడపలో కట్టాడు, లోటస్ పాండ్లో కట్టాడు, తాడేపల్లిలో కట్టాడు. ఈ చిన్న మనిషికి ఇన్ని కొంపలు సరిపోనట్టుగా పొక్కురు తెచ్చినటువంటి సంపదను నాశనం చేసి అక్కడ ఒక క్యాంప్ ఆఫీస్ కట్టుకొని అది ఎక్కితే మొత్తం ఉత్తరాంధ్ర అంతా కనిపిస్తుంది. ఎక్కడ ఏ భూములు ఉన్నాయి, ఎవడి మంచిళ్ళు ఉన్నాయి, ఎవడిది ఏ రకంగా ఆక్రమించుకోవచ్చు, ఎవడి మీద ఏ రకంగా మనం కేసులు పెట్టచ్చు, ఈ వ్యవహారానికి నడపడానికే వెళ్తున్నాడు తప్ప ఉత్తరాంధ్ర మీద ఏమాత్రం మంచి గురించి కాదని చెప్పి తెలియజేస్తున్నాను.